नेलूर सिटी निर्ग जनसेन पार्टी नायक केतम रेड्डी विनोद रेड्डी आध्र्यन जरूरत पवन प्रजा बाटा कार्यक्रम निर्विराम मूड नाग ऐसी मुफ तुम नलब याबाई डिवन पूर्ति चेसकोनी तौब आरव रोज ने पदमूडव डिवन यलमारदी में कार्यकर्त कोलाहल घन प्रारंभ पदमूडव डिवन जनसेन पार्टी कॉर्पोरेटर अभ्यर्थी डिवन नायक पेनेट श्रीकांत आध्र्यन तपेट बाण संचय तो केतम रेड्डी विनोद रेड्डी की घन स्वागत पलू अन वारेव तो सत्को आ प्रांत में प्रति इंटी तिगी प्रजा समस्या अध्ययन चेसा केतम रेड्डी आ समस्या परकरा तम वंत पोराटा प्रजा भरोसा कल सदर्भंग केतम रेड्डी विनोद रेड्डी मालात नेलूर सिटी निजकवर्ग बड़क बल वर्ग प्रजू अत्यधिक निवसी प्रांम यलमवारदी आज नगरा अति चेरव प्राता अभिवृद्धि प्रभुत्व विस्मरी ने प्रारंभम पदमूडव डिवन पवन प्रजा बोट सुमार रे वाली इरवे रोजल वरकू इदे डिवन को डिवन इंटर विस्मरी ప్రతి ఇంటిని సందర్శించి ప్రజా సమస్యల అధ్యయనం చేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికి వివరిస్తామని కేతం రెడ్డి తెలిపారు. कटारा इंट मनुष्य पवन प्रजाबाट कार्यक्रम में भागना నిర్విరామంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్వహించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 3వ డివిజన్, 4వ డివిజన్, 5వ డివిజన్, అదే విధంగా 39వ డివిజన్, 40వ డివిజన్, 51వ డివిజన్, 6 డివిజన్లు పూర్తి చేసి దాదాపుగా 25,000 పైచిలకు ఇల్లు తిరిగి ప్రజలందరి ఆశీర్వాదం తీసుకుంటూ ఈ రోజు పవనన్న ప్రజాబాటని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 13వ డివిజన్లో ఈ రోజు మా నాయకులు పేనేటి శ్రీకాంత్ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటింటికి కూడా పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతా ఉన్నాం. ఎల్లంవారి దిన్నె ప్రాంతంలో గాంధీ బొమ్మ సెంటర్లో అయితే ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ సిటీ నియోజకవర్గంలో ఎవరు కూడా మనశాంతిగా లేనటువంటి పరిస్థితి, నిజాయితీగా అర్హులు ఉన్న వారికి అమ్మఒడి పథకం రానటువంటి పరిస్థితి, నిజాయితీగా అర్హులైనటువంటి వారికి పింఛన్లు ఎత్తేసినటువంటి పరిస్థితి, నూనె ధర కావచ్చు, ఉప్పు ధర కావచ్చు, పప్పుల ధర కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, కరెంటు బిల్లులు పెరుగుదల కావచ్చు, ఇలా ఎవరు స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మధ్యాహ్నం ఏర్లై పారిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో చూసినా కూడా బ్రాందీ అంగళ్ళు, డబ్బుండే వాళ్ళకి ఎలైట్ అంగళ్ళు, బార్లు లైసెన్సులు కట్ చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న నెల్లూరులోనే 40 లైసెన్సులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఏ విధంగా అప్పుల ఊబిలో ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని బయటికి తీసుకొని వస్తారు అనే అంశాన్ని ప్రతి ఒక్క అక్కతో, ప్రతి చెల్లెలతో, ప్రతి పెద్దవారితో, మేధావులతో, అందరితో కూడా ఇంటింటి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలుగా మనందరం సుభిక్షంగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజలందరి ఆశీర్వాదంతో గెలుస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవనన్న అవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో వెక్స్ అయిపోయినటువంటి పరిస్థితి, ప్రజలు మానసికమైనటువంటి ఒత్తిడికి గురైపోయినటువంటి పరిస్థితి, ఏ ఇంట్లో చూసినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి డబ్బు లేనటువంటి పరిస్థితి, కాబట్టి ఈ యొక్క వ్యవస్థలను మొత్తాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పార్టీకి ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ ప్రజలు ఆడికి పోతున్నారనేది పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు నిండైన మనసుతో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో విజయవంతంగా ప్రజల ఆశీర్వాదంతో ముందరు తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్.